నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు గుండా భారీ ర్యాలీతో వచ్చి రామాయంపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డితో కలిసి ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తీర్పు కాంగ్రెస్ వైపే ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఆకాంక్షల కోసమైతే తెచ్చుకున్నారో అవి ఇప్పటి వరకు నెరవేరలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తమ ప్రభుత్వం నెరవేర్చబోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మొత్తం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఈరోజు నా ర్యాలీలో నన్ను దీవించి ఈ నామినేషన్ వేయడానికి పంపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షం కాంగ్రెస్ వైపే ఉంది. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ. దీంట్లో టికెట్ ఆశించడం అనేది అందరి హక్కు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరూ టికెట్ ఆశిస్తారు. ఈరోజు ఆయన కూడా ఆశించింది. పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్థిగా ఆయన కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. ఆయన నాకు ఈరోజు బీఫామ్, ఏ ఫామ్ రెండు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అధిష్టానం ఆయనకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తారని నేను ఆశిస్తున్నాను.